Dimple. Dimple. Kiladi. Yeah, chappan. Kiladi nunchi Ramabanam. So imagine director chala mandi heroines characters ni different ga create chestunnaru. Kotta genre lo atla chupinchalani chestunnaru. మీ ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కొంచెం వల్గర్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. దేని గురించి మీరు ఏమంటారు? కొంచెం అంటే రొమాంటిక్ గా ఉన్న అంటే ఫ్యామిలీ సీన్స్ ఉన్నా కానీ మీ క్యారెక్టర్ డిజైన్ ఏ విధంగా ఉంది? అంటే నాకు తెలిసి ఇంతవరకు ఎక్కడ వల్గర్ సీన్స్ కానీ నేను ఎక్కడ చూడలేదు. నారల్స్ ఎటువంటి మీకు గ్లిమ్సెస్ కూడా అట్లాంటివి ఏం వదలలేదు అనుకుంటా. ఇన్ఫ్యాక్ట్ మీరు చూసుంటే సాంగ్స్ లో ఆ తర్వాత మా పోస్టర్స్ లో అన్నిట్లో నేను శుభ్రంగానే మీకు వల్గర్ అంటే నాకు యాక్చువల్లీ అర్థం కాదు. సురేష్ గారు ఆ టైం కే పదం వాడాలో తెలియదు వల్గర్ అన్నారు. కానీ ఏంటంటే మెయిన్ భయ్యా నేను చెప్తా భయ్యా ఒక నిమిషం అంటే తను కొంచెం చెప్పలేదు కదా, చెప్తే చాలా బాగా మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ కి ఆవిడ వేసుకొచ్చిన డ్రెస్ చూస్తే ఈ సినిమాలో ఎంఏ క్యారెక్టర్ ఏంటో మీకు అర్థమైపోతుంది. అంటే అంటే ఈ సినిమా ఒక ట్రెడిషనల్ సినిమా, ట్రెడిషనల్ గా ఉండాలి అని చెప్పి ఆ అమ్మాయి వెస్ట్రన్ కూడా నేను వేసుకోను అంటే చాలా ట్రెడిషనల్ అని అలాంటి డ్రెస్సులు వేసుకుని ప్రమోషన్కి వస్తూ ఉంది. సో దాన్ని బట్టి ఆ సినిమాలో ఆ అమ్మాయి డెప్త్ క్యారెక్టర్ ఏంటో మీకు యాస్టీస్ గా అర్థమైపోతుంది. మీతో పాటు డింపుల్ మీతో పాటు వచ్చిన హీరోయిన్స్ నెంబర్ వన్ పొజిషన్ లోకి వెళ్తున్న చాలా స్త్రీల కానీ మన వరుసగా చాలా మంది అట్లా ఆ పొజిషన్ లో డింపుల్ ఎప్పుడు చూడొచ్చు అంటే మీరే చెప్పాలండి. అంటే సినిమా చేయడం వరకే మా బాధ్యత, ఆ తర్వాత ఆడియన్స్ అప్రిసియేషన్, మీ అప్రిసియేషన్, దాన్ని బట్టే అది నెంబర్ వన్ నెంబర్ టూ వాట్ ఎవర్ ఆ నెంబర్స్ మీ నుంచే వస్తుంది. మేం చేయడం యాజ్ అన్ యాక్టర్ ఆ క్యారెక్టర్ ఏంటి, ఈవెన్ కిలాడిలో అయినా లేకపోతే ఇప్పుడు కూడా ఆ క్యారెక్టర్కి ఏంటి అనేదే ఉంటుంది. భైరవి క్యారెక్టర్ కూడా మీరు అన్నట్టు నాకు తెలిసి ఇది చాలా అబీడియంట్గా చాలా కేర్ తీసుకుని చేసిన క్యారెక్టర్ టు బి ఫ్రాంక్. సో ఇది కూడా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో యా డింపుల్ గారు, డింపుల్ గారు, గోపీచంద్ గారితో ఇది సెకండ్ సినిమా కదా, ఫస్ట్ సినిమా నుంచి సెకండ్ సినిమా చేసేటప్పుడు ఆయన నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి, మీ యాక్టింగ్ కోసం భైరవి క్యారెక్టర్ కోసం మీరు చేసిన హోంవర్క్ ఏంటి? సార్ కాంప్లిమెంట్ సెకండ్ సినిమా. సో యాక్చువల్లీ నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడు అది కంప్లీట్ డిఫరెంట్ జానర్, ఇది కంప్లీట్ డిఫరెంట్ జానర్. గోపీచంద్ గారు ఇస్ అ వెరీ కామ్ కంపోజ్డ్ పర్సన్. నేను మీకు ఎప్పుడు చాలాసార్లు చెప్పాను తక్కువ మాట్లాడే మనిషి, బట్ హీఈస్ వెరీ ఎక్స్ప్రెసివ్. అలాగే నేను షూట్ చేసేటప్పుడు కానీ కొన్ని సీన్స్ చేసేటప్పుడు కానీ సీన్లో కూడా కామ్గా ఉంటారంటే కాదు, ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఇమీడియట్ ఫ్లిప్ ఉంటుంది. యాక్చువల్లీ నేను అది కట్ అవ్వగానే డన్, హిస్ క్వైట్. సో ఆ ఫ్లిప్ యూజువలీ వెరీ రేర్, నేను ఎప్పుడు ఎవరిని అలా చూడలేదు. ఐ థింక్ అది నేర్చుకున్నాను ఆయన నుంచి. ఇంకా ఆయన కాంప్లిమెంట్ మీరు ఆయన్నే అడగలిగినా.